जिला कुप्पम बस स्टैंड कोडल्लो पेदलकु प्रतिरोजु अन्नं पेट्टे अन्ना क्यांटीन तात्कालिकंगा निर्मिंचिन शामिन टेंट पड़िपोवडंतो मुनिसिपल अधिकारुलु वाहनाल राकपोकलकु इब्बंदुलु एदुरवुतायनि तेल्लवारुझामुन तात्कालिकंगा निर्मिंचिन शामिन टेंट तोलगिंचामनि मुनिसिपल कमिशनर रविबाबु तेलिपारु। कुप्पम टीडीपी नायकुलु अन्ना क्यांटीन शामिन टेंट पड़लेदनि वैसीपी नायकुलु ध्वंसं चेशारनि आरएंडबी अतिथि गृहं वद्द बैनर्लनु कत्तुलतो कोशारनि आरोपणलु चेशारु। टीडीपी ऑफिस नुंडी एनटीआर विग्रहं वरकु रैली कार्यक्रम निर्वहिंचारु। कासेवु बस स्टैंड आवरणलो कूर्चोनि निरसनलु तेलिपारु। अनंतरं टीडीपी नायकुलु कुप्पम पोलीसुलकु फिर्यादु अंदिंचारु। अनंतरं कुप्पम बस स्टैंड लो उन्न एनटीआर विग्रहं वद्द ट्रैक्टर सहायंतो अन्ना क्यांटीन पेरुतो पेदलकु उचित अन्नदानं चेशारु। ई कार्यक्रमंलो टीडीपी नायकुलु कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु। ई राष्ट्रंलो 3 సంవత్సరాలు ఈ పరిపాలన జరుగుతా ఉండే చూస్తా ఉంటే పడుగు బలహీన వర్గాలు పేదలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని మీ ఆలోచన ఏదైనా ఉందా అనేసి ఒకసారి ప్రశ్నిస్తున్నాం। ఈ అన్న క్యాంటీన్ అనేది పేదవాళ్ళు తినేది, సంపన్నులు ఏసీ కార్లో పోయే వాళ్ళు తినేది కాదు। మీ కడుపు మంట పేదవాళ్ళపైన ఎన్ని రోజులు ఉంటుంది ఒకసారి చూస్తే। డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ అడిగితే ఒక దళితుడు ఆయన చంపేశారు। ఈ విధంగా ఎన్నో ఎంతో మంది దళితుల్ని ఎస్టీల్ని ముస్లిం అబ్దుల్ సలాం ఆయన తీసుకొచ్చి మొత్తం కుటుంబం మొత్తం కూడా చనిపోయింది ముస్లిం సోదరుడు। నమస్కారం। ఈ రోజు రాష్ట్రంలో రావణ కాస్త పరిపాలన జరుగుతా ఉంది। ఎందుకంటే మీరు వైఎస్ఆర్సిపి నాయకులు రాజారెడ్డి రాజ్యాంగంలో మా నాయకులను మా కార్యకర్తలను జైలుకి పంపితే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో బయటికి వస్తామని తెలియజేస్తూ ఈ రోజు మేమందరం కూడా మా ఇళ్ళలో మేము కాని నిజంగానే 10 మంది ఉండే చోట దేవుడు ఉంటాడు। మా నాయకుల్ని మా కార్యకర్తల్ని జైలుకి పంపించి ఈ రోజు మేము బయట తిరుగుదామంటే మా మనసులో మా ఇళ్ళలో మా పిల్లల్లో మా భార్యలో మా అమ్మ తల్లి ఎవరు కాని సంతోషంగా లేదు। ఎందుకంటే मुख्यमंत्री गारु मुख्यमंत्री अयिन वेंटने 30 संवत्सरालु नेने कंटिन्यूगा मुख्यमंत्री 30 संवत्सरालनि वाग्दानं चेयडं जरिगिंदि। 30 संवत्सरालु कादु कदा 3 संवत्सरालोने करोना कंटे ईनंगा करोनाकु भयपडि ఇంట్లో వదిలి బయటికి రాకుండా పోతే దానికన్నా ఈనంగా మీ పరిపాలన ఉందని తెలియజేసుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటే ఏ భయప్రాంతాలకు భయపడాల్సిన పని లేదు। ఈ రోజు మీరు ఎంత ఎన్ని కేసులు పెట్టినా ఎంత భయపెట్టినా ఎంత దౌర్జన్యం చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ మేము ఎవరికి భయపడే ప్రసక్తి లేదు। కాబట్టి తొందరలోనే పాండవులు కూడా భారతంలో అరణ్యవాసం 12 సంవత్సరాలు అగ్ని సంవత్సరం 1 సంవత్సరము అదే మాదిరి ఇక్కడ ఈ రాజ్యాంగంలో కూడా ఒక సంవత్సరం 14 ఏళ్ళు అయిపోయింది। ఇంకా ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం ఉంది। ఆ అజ్ఞాతవాసంలో 2024 లో మీరా మేమ అనేది తేలిపోతుంది। కాబట్టి తందర్లో కుప్పం నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీన తెలుగుదేశం పార్టీ తరపున వందనాలు తెలుపుకుంటూ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి। ఈ 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత దౌర్జన్యం చేస్తా ఉన్నారు ఎన్ని అన్యాయాలు చేస్తా ఉన్నారు అదే వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిన మాదిరి 30 సంవత్సరాలు కంటిన్యూ అయితే ఈ భూమి మీద ఏ ఒక్క జంతువు ఏ ఒక్క మనిషిలో ఏ ఒక్క ఇది ఉండే మాది లేదు। కాబట్టి దయచేసి అందరూ చైతన్యమయ్యి అందరూ ఏకమయ్యి వాళ్ళు ఏదో మున్సిపాలిటీలో గెలిచిపోయినాము మున్సిపాలిటీలో చించేసినాము అంటూ ఉన్నారు। నేను చేసింది ఎలక్షన్ కాదు, నేను చేసింది సెలక్షన్, నేను చేసింది సెలక్షన్. కాబట్టి పశువుల్లో సంతల్లో పశువుల్లాగా క్యాండిడేట్ని ప్రజల్ని 5000కో 10000కో కొని మీరు నేను గెలిచేసినామని ఏదో పెద్దగా చెప్పుకుంటా ఉన్నారు। మీరు ఏదో చిత్తూరు జిల్లా ఒక మంత్రిని అడ్డం పెట్టుకొని మేము అన్ని చేస్తే నాకు జరిగిపోతుంది మమ్మల్ని అడిగేవాళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు। మేము సాక్షాత్ ముఖ్యమంత్రి మనసులో ఎట్లుంటుందో గుర్తించుకోవాలి। ఇన్ని రోజులు జరిగింది వర్సెస్ 24 నుండి జరిగేది వర్సెస్ ముఖ్యమంత్రి మనసులో మేము ఎట్లుంటుందో దయచేసి వడ్డీ కొట్టి మొదలుకు మొదలు ఎక్కడ పోతో ఒకవేళ చనిపోతే ఒకటి పోతుంది తప్ప ప్రాణాలతో ఉంటే మాత్రం మమ్మల్ని ఎవరైతే ఇరికించారో మమ్మల్ని ఎవరు బాధ పెట్టారో మా నాయకులకు ఎవరైతే హాని కలిగించారో। మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।